భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అన్న పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని నేషనల్ పార్టీ మాకు పిలిపించడం జరిగింది. వారం రోజులు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పళ్ళ పంపిణీ చేసి కొంతమందికి రక్తం సహాయం చేయడానికి కూడా మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమం పైన చాలామందికి ఒపీనియన్ రావాలి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అందులో పాట వందలు కాదు వేల సంఖ్యలో పాట వాళ్ళకు లబ్ధి పొందాలి. ఏదంటే ఆరోగ్యపరంగా కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి రోగాలు బీమాలు ఇవన్నీ ఉన్నాయో వీటికి మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ కార్యక్రమం పార్టీ చేపడుతుంది. దానిలో భాగంగా ఇలా జైత్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17 రోజు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 17 రోజు కూడా మేము వారం రోజులు ఈ కార్యక్రమాలు చేస్తాము. ఈ జగిత్యాల జిల్లా కేంద్రమైనందుకు ఇక్కడ వారం రోజులు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పని మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పాట తెలియదు. రోజు దేశ ప్రధాని పుట్టినరోజు సాప్తాహిక భాగంలో మరి ఈరోజు సివిల్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేసి మరి ప్రధానమంత్రి పుట్టినరోజు సెలబ్రేషన్ కాకుండా ప్రజలకు భారతీయ జనతా పార్టీ నుండి ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమం చేయాలన్న ఒక సంకల్పంతో వారు ఈ సూచన ఏదైతే సూచన ఇచ్చారో ఆ సూచన ప్రయంగా ప్రతి ఒక్కరికి పనులు పంపిణీ మరి నెక్స్ట్ డే మరి వేరే కార్యక్రమం అది హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ గురుకుల హాస్టల్లో కానీ మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే దేశ ప్రధాని మరి సెలబ్రేషన్ కాకుండా ప్రజలకు సేవాకరంగా ఉండాలి. ప్లాస్టిక్ వాడకం బంద్ కావాలి. దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటేనే భారతదేశం మంచిగుంటుందని ఒక వారి సంకల్పంతో వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పనులు పంపిణీ చేయడం జరిగింది. నాకు జిల్లా శాఖ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సాప్తాహిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణశాఖ ఆధ్వర్యం లోపల ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేయడం జరిగింది. మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఏదైతే బస్తీలు ఉన్నాయో మృతివాడలలో శుభ్రాలు చేయడం, అదేవిధంగా పేద విద్యార్థులకు బుక్స్
దుస్తులు పంచడం, అదేవిధంగా అనాథాశ్రమంలో దుస్తులు కానీ బట్టలు కానీ పంచే విధంగా ప్లానింగ్ చేస్తూ, అదే ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని ఇవ్వాలనేటువంటి మోడీ గారి సంకల్పాన్ని పురస్కరించుకొని ఈ వారం రోజులలో మేము చేపట్టే రోజుకు ఒక ప్రోగ్రాం చేస్తూ ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల లోపల మమేకమయ్యేటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 14 నుండి ఈ నెల 20వ తేదీ వరకు వారం రోజుల సేవా సప్తాహికు పేరుతోటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజుగా పళ్ళ పంపిణీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం రోజుల లోపల ఒకరోజు బ్లడ్ డొనేషన్ కానీ, ఒకరోజు సేవా కార్యక్రమాలు కానీ, ఒకరోజు ఉన్నటువంటి ఉచిత వైద్య శిబిరాలు కానీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన నాయకులకు అందరికీ పేరున కృతజ్ఞతలు. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి మన భారతదేశ నరేంద్ర మోడీ గారి బర్త్డే గురించి మరి ప్రతి ఒక్కరికి సివిల్ హాస్పిటల్ పళ్ళు పంపిణీ జరిగింది. మరి ఏ రోజుల ప్రోగ్రాంలో మరి అందరు భాగ్యస్వాములై మరి నరేంద్ర మోడీ భారత ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, మరి అందరు ఆరోగ్యాలు బాగుండాలని, ప్లాస్టిక్ రహితను తొలగించాలని, మరి అందరూ మంచి శుద్ధితో పరిశుద్ధత పాటించాలని నరేంద్ర మోడీ కోరుకుంటున్నారు. కాబట్టి మనందరము ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క వాటిలో చూసించి మరి ఈ కార్యక్రమంను అందరం భాగ్యస్వాములం కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన భారత ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి మరి 69వ దినదినం సందర్భంగా సెప్టెంబర్ 17 మరి ఈరోజు జాతీయ పార్టీ పిలుపు మేరకు మరి నరేంద్ర మోడీ గారి ఈరోజు పండ్ల పంపిణీ జైత్యాల జిల్లా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్ట పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ లోపల మరి ప్లాస్టిక్ను నిషేధించాలని వాళ్ళు మరి భావితరాలకు ప్లాస్టిక్ తోటి మనకు మరి ఏదైతే మనకు చెడు జరుగుతుందో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని, మరి పర్యావరణాన్ని కాపాడాలని మరి వారు ఏదైతే కోరుకున్నారో, వారు ఏదైతే జన్మదిన 7 రోజులు జరుపుకోవాలని, మరి అన్ని కార్యక్రమాలు చేయాలని. సేవా సప్తాహ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా 7 రోజులు కూడా సేవ చేయని ఆలోచనతో భారతదేశంలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు పిలుపునిచ్చిండ్రు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీలు వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతలు నెరవేర్చాలి. కానీ ఇక్కడ మున్సిపాలిటీస్ ప్లాస్టిక్ రహితమైన మున్సిపాలిటీ అంటున్నారు తప్ప ఎక్కడ చూసినా కూడా ప్లాస్టికే వాడుతున్నారు. ఏ షాప్లో చూసినా కూడా ప్లాస్టికే ఉన్నది. ఇక్కడ అధికారులు సరిగా పనిచేయడం లేదు. ఈ యొక్క ఏదైతే భారతదేశ ప్రధాని ఏదైతే సూచించో ప్లాస్టిక్ రహిత దేశంగా ఉండాలని, కానీ దాన్ని పాటించవలసిన బాధ్యత ప్రజలు, అదేవిధంగా అధికారులపై కూడా బాధ్యత ఉన్నది. కానీ అధికారులు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఏంటంటే ఈ యొక్క సేవా సప్తాహాలలో ఖచ్చితంగా అనాశ్రమాలు, అదేవిధంగా హాస్టల్సు, గవర్నమెంట్ హాస్పిటల్సు ఇక్కడ సేవ చేయడం అనేది ఈ యొక్క సూచించారు. దేశం మొత్తం ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇక్కడ జైత్యాల జిల్లా ఆసుపత్రిలో ఈరోజు పండ్లు పంపిణీ చేయడం, అదేవిధంగా ఇంకా తర్వాత కూడా ఏదైతే ప్రోగ్రాంలు ఉన్నాయో ఆ సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. ఏదైతే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సాప్తాహిక నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆసుపత్రుల్లో పండ్లు పంచడం, అట్లాగే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కొరకు జైత్యాల జిల్లాలో ఉన్న కాలేజెస్లో వెళ్ళి విద్యార్థులందరూ కూడా ఈ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళను అందరూ కూడా మేము ప్లాస్టిక్ వాడము అనే దాని ప్రమాణ స్వీకారం కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కాలేజీలు హై స్కూల్ లెవెల్లో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. యువకుల నుంచి కూడా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అట్లాగే సెప్టెంబర్ 17 అనేది మనకు తెలంగాణ విమోచన దినోత్సవం, దానితో పాటు నరేంద్ర మోడీ గారి జన్మదిన కార్యక్రమం రావడం అనేది మనందరూ కూడా సంతోషకరమైన విషయం. సెప్టెంబర్ 17 నాడు ప్రతి జిల్లాలోని ప్రతి బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ త్రివర్ణ పతాకాలు ఎగరేస్తుంది. అట్లాగే అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ తిరంగ యాత్ర నిర్వహించి యువకులందరూ కూడా సెప్టెంబర్ 17 యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాం. అట్లాగే నరేంద్ర మోడీ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు కూడా మేము గ్రామ గ్రామాన కూడా నిర్వహించడం జరుగుతుంది. దానితోపాటు యువకులందరితో యువకులందరి ద్వారా రక్త నిధిని
ఏదైతే రక్తాన్ని ఇవ్వడానికి కొరకు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానితో పాటు ఏదైతే పేద పిల్లలు అయితే అనాథాశ్రయాలు ఉన్నాయో అట్లాంటి వాటిలో అన్నింటినీ కూడా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం, దుస్తులు ఇవ్వడం, వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీంట్లో భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని వివిధ వర్గాల ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజల్ని, మేధావులందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం, వ్యాపారస్తులు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. వారి ద్వారా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి ద్వారా కూడా ప్రజలకు అన్ని రకాలుగా అందించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ వారం రోజులు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులు చేసి ప్రజలకు ఇంకా చేరువ కావడానికి వరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి చెప్తూనే ముగిస్తున్నాను.